సార్ అండ్ స్పెషల్గా ఈ సీజన్ చూసుకుంటే అండ్ మీకు ధోని గారికి ఉన్న రిలేషన్ బాండింగ్ ఎప్పటి నుంచి ఉంది అండ్ దాని ద్వారా చెప్పండి లైక్ ఎండ్ కు వచ్చేసరికి వ్యూవర్షిప్ అలా పెరిగిపోతుంది మనకు తెలిసింది వచ్చే వ్యూవర్షిప్ కానివ్వండి అండ్ బ్యాటింగ్ గురించి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు టూ బాల్స్ కానివ్వండి త్రీ బాల్స్ కానివ్వండి ఇట్స్ లైక్ ఎడ్జ్ టు ఎడ్జ్ లా అనిపిస్తుంది అనమాట ఏంటి ఈ సీజన్ కే ఎండింగ్ లా కనిపిస్తుంది అని కొంతమంది అంటున్నారు బయట సోషల్ మీడియా కానివ్వండి మీలాంటి ప్రత్యర్థులు కానివ్వండి ఇలాంటి వాళ్ళు ఎలా చూడొచ్చు అంటే ఎక్కడో కొన్ని కొన్ని సందర్భాల్లో తను కూడా ఎక్స్ప్రెస్ చేసిన దాఖలు కూడా ఉన్నది కాబట్టి అందరూ అదే అభిప్రాయంకి వచ్చారు. మరలా మరలా ధోనిని ఆన్ ద ఫీల్డ్ చూస్తామో లేదో అని చెప్పేసి, ధోని ఎక్కడికి పోయినా కూడా కిర్చిపోతుంది ఆ స్టేడియం అంతా కూడా. అండ్ ఇంకోటి వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో ఆడుతున్నారా, ప్రత్యర్థి గ్రౌండ్ లో ఆడుతున్నారా, ఎక్కడ ఆడినా కూడా మొత్తం పసుపుమయం అయిపోతుంది. సో ఎందుకంటే వీళ్ళంతా ధోని అట్లాంటి వ్యక్తి కూడా, ప్రతి ఇండియన్ హార్ట్స్ లో కూడా కనెక్ట్ అయిపోయిన వ్యక్తి. అంటే 70-80% ఇండియన్స్ ఆర్ ఆల్ మిడిల్ క్లాస్ పీపుల్. సో మిడిల్ క్లాస్ పీపుల్ అందరు కూడా ధోని ఒక రోల్ మోడల్ లాంటివాడు. అంటే మన పక్కింటి అబ్బాయో మన ఇంట్లో ఒక అబ్బాయో అట్లా భావించే, అంటే జనరేషన్స్ ఏదైనా కూడా ధోనిని అలా ఓన్ చేసుకున్నాం మనం. సో అందుకని అట్లాంటిది ఆఖరి స్టేజ్ లోకి వచ్చాడనే ఇదితో, సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కసారి తను ఆడటం చూడాలి, ఒక్కసారి తను ఆడటం చూడాలని. ఈ ధోని సిఎస్కే ఎక్కడుంటే అక్కడ మ్యాచ్లు ఫుల్ సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి.